అంటే ఈ ఇంటర్వ్యూస్ లో కానీ మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత మీ మమ్మీ వాళ్ళు నుంచి పిలిచి రామా మాతోనే ఉండు, ఎందుకు ఇవన్నీ నీకు, సరే ఇలా మారిపోయావు కదా ఇప్పటి నుంచి మాతో ఉండు అని ఏ రోజు అనలేదా? నేనైతే ఖచ్చితంగా అనలేదనే చెప్తాను. ఎందుకంటే నేను ఇప్పటికి కూడా నేను నా ముఖం దాచుకునే వెళ్తున్నాను నేను. ఎందుకంటే నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, మా అమ్మ వాళ్ళకి ఇంత మచ్చ వచ్చేసింది అని ఒక బాధ. నేను కేవలం నా ఇంటికి నేను వెళ్తున్నా అంటే మా అమ్మ కోసం మాత్రం వెళ్తున్నాను, అంతకుమించి దేనికి వెళ్ళట్లేదు నేను. డబ్బులు ఇస్తానంటే మా అమ్మ ఏ రోజు ఇంత వరకు కూడా చెప్తున్నా, మా అమ్మ ఏ రోజు కూడా నాకు నోరు తెలిసి ఏ రోజు డబ్బులు అడగలేదు, అడగబోదు కూడా నాకు తెలిసి, ప్రాణం పోతున్న కూడా అడగదు నాకు తెలిసి. నేను ఇస్తే వద్దు అని చెప్తుంది, కానీ నాకు కావాలి అని చెప్పి నోరు తెరిచి అడిగిన రోజు అయితే లేదు. సో ఇట్లా అడగదు. అదే కరోనా టైంలో మా అమ్మ చాలా ఏడ్చింది, నేను అప్పుడు ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయలేదు ఇంట్లో. అప్పుడు నాకు కాల్ చేసి, అసలు కరోనా టైంలో ఉన్నాము, బయటకు వెళ్తున్నా వెళ్ళట్లేదరా, డబ్బులు కావాలంటే నీ అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు, అకౌంట్ నెంబర్ పంపు, నేను డబ్బులు పంపిస్తామని చెప్పి మా అమ్మ ఏడ్చింది అప్పుడు నాకు. సో అట్లా ఏడ్చింది. చేసినట్లే, కానీ ఈ సమాజం కోసం ఆమె కూడా భయపడుతున్నారన్నమాట. దొంగచాటుగా ఏదైనా సరే దొంగచాటుగా బయటకి ఏమీ మాట్లాడేది లేదు. అలా బయటకి నిజంగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు ఒకరు కూడా లేరు. లేరనే చెప్తాను నేను. ఒక్కరు కూడా లేరనే చెప్తా. మా కమ్యూనిటీ వాళ్ళే ఏదానికైనా, ఇప్పుడు నాకు మంచి అయినా చెడు అయినా, నాకు అన్యాయం జరిగినా, నన్ను ఎవరైనా మోసం చేసినా పోరాడాల్సింది ఓన్లీ నా కమ్యూనిటీనే. నా వెనక వచ్చే ఎందుకు జరగదు? ఇప్పుడు మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఎవరికెవరికైనా జనాలకు తెలుసా? తెలియట్లేదు. ఏ మీడియా నుంచి మమ్మల్ని కవర్ చేసిందా? మేము చెడు పని చేస్తున్నప్పుడు వీళ్ళు చెడు పని చేస్తారో, కొజ్జవాళ్ళు అలా చేశారు, ఇలా చేస్తున్నారు, రచ్చ చేశారు, అలా చేశారని TV9లో NTVలో ఇట్లా వస్తేనే హెడ్లైన్స్ వస్తూనే ఉంటాయి, న్యూస్ లేస్తూనే ఉంటారు. అదే ఈరోజు ట్రాన్స్జెండర్కి అన్యాయం జరిగిపోయింది. ఎంత మన హైదరాబాద్ చూసుకుంటే ఎంతోమంది చనిపోయారు. దానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి, ఎవరు ఆ హంతకులు, ఎవరు చంపారు అనేది ఎక్కడైనా న్యూస్లో చదివామా మనము, విన్నామా? ఇప్పుడు చిన్న ఛానల్స్ ఎవరు, ఒక నాకు తెలిసి ఒక NN మీడియా, ఒకటి సుమన్ టీవీ మమ్మల్ని కవర్ చేశాయి తప్ప ఏ మీడియా కూడా మమ్మల్ని కవర్ చేయలేదే. ఎందుకు మరి? అంటే మీరు తప్పులు చేసి చచ్చిపోయారేమో అనుకుంటారేమో కదా అందరూ, ఎవరికి తెలుసు నిజం ఏంటి అని. తప్పులు చేసకుండా ఒక అంతకుడికి రేప్ చేసిన అంతకుడికి ఉరిశిక్ష పడుతుందంటే హెడ్లైన్స్ వస్తూ ఉంటాయి, పలానా అమ్మాయిని రేప్ చేసిన అంతకుడికి ఈ రోజు ఉరిశిక్ష పడుతుందని చెప్పి. అంతకన్నా హీనమైపోయామా మేమేమైనా సమాజంలో? మీరు కూడా మనిషి కదా, మరి దగ్గర అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ లేదు. ఎందుకంటే సమాజం మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే నాకు ఇటువైపు ఇది కూడా అనిపిస్తుంది, మీరు మమ్మల్ని బాధ పెడతారు కదా ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అని ఒకటి ఉంటుంది, కానీ పైగా అందరూ అలా ఉండరు అనేది కూడా ఒక పాయింట్ లాగే తీసుకోవాలి. నేనేమంటా అంటే సమాజము కూడా కొంచెం అనేది మార్పు రావాలి. ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరు ఉన్నారు ఎవరు కాదనేది గుణంగా ఫోకస్ చేయాలన్నమాట. వెంటనే చీర కట్టుకొచ్చిన ప్రతి వాడు ట్రాన్స్జెండర్ అంటే కుదిరిన పని అదనమాట. ఇప్పుడు అంతెందుకు ఆ మోగొడుకున్నాక రాత్రిలో వేషం వేసుకునికున్నాక పోయి సెక్స్ వర్క్ చేస్తున్నట్లు రోడ్డు పైన నిలబడి పాకెట్లు లాగేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడు ఏమనుకోవాలి, ట్రాన్స్జెండర్ రోడ్డు మీద నిలబడింది కాబట్టి వాడు మొగోడా తెలియదు, ట్రాన్స్జెండరా తెలియదు, వాడు ట్రాన్స్జెండర్, ట్రాన్స్జెండర్ నా పాకెట్ లాగేసుకొని పోయింది, నా మొబైల్ లాగేసుకొని పోయింది అని చెప్పి లబ్బర్ దిబ్బర మతుకుంటారు. అది ఎవరికి వేసుకోవాలి ట్యాగ్? మేము వేసుకోవాలి. లారీల దగ్గర, హైవే మీద కూడా లారీల దగ్గర నిలబడి లారీ ఆపుతుంటారు, ఏం చేస్తుంటారండి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ? లారీలు ఆపుతుంటారు అంటే మేబీ డబ్బులు ఇవ్వండి, డబ్బులకి ఇవ్వని అవ్వచ్చు, సెక్స్ వరకు కూడా అవ్వచ్చు. బహిరంగంగా చేయొచ్చు అలా? మీరు బయట బహిరంగ చేయొచ్చు అనేది నేను చెప్పను. అది పబ్లిక్ చూడని ప్లేస్ కాబట్టి హైవే పైకి వెళ్తున్నారు. అదే ఈ ఇండ్ల మధ్యలో సందుల్లో కొందరు చేస్తున్నారంటే కుదరని పన్నది, అది ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. రెడ్ లైట్ ఏరియా ఏం లేదా అండి? ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు, ఉండొచ్చు. మీ వల్ల చేసే వాళ్ళు ఉంటారు కదా, మీకు తెలిసి ఉంటారు కదా, ఉంటారు. కానీ మా ఇట్ సైడ్ మాకు తెలియదు. మా సైడ్ అయితే ఉంది కదా హైవేస్, అక్కడ విజయవాడ హైవే, అటు సైడ్ చేస్తారు మా వాళ్ళు. హైవేస్ మీద నిలబడతారు. ఎస్, అమ్ము పాట లేదండి, సారీ లేదు. గవర్నమెంట్ నుంచి మీరు ఒకటి కోరుకుంటున్నాం అంటే ఏం కోరుకుంటున్నారు?
సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మాపైన ఫోకస్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే హిజ్డాలు ఉన్నారో వీళ్ళకు కూడంగా అన్నిట్లలో వీళ్ళకు కూడంగా చోటు ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఉంది, ఒక స్టెప్ వేసిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలాగే మాకు సపోర్ట్ చేస్తే గనక ఈరోజు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళు కాదేమని నేను అనుకుంటాను. సో ఆగిపోతాయా అంటే ఇందులో చాలా ఇబ్బందులు అన్నమాట. మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ చేస్తే ఆగిపోతాం అనేది ఇంత గుణంగా ఆలోచించాలి. మా వాళ్ళంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు, చదువురాని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ ఫోకస్ చేయాలన్నమాట. సో ఇంకేంటంటే ఏదైతే నాకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నాలుగు సార్ జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో వాటన్నిటినీ అమలు చేయాలి. అప్పుడు చేస్తే కొంచెం 100 మెంబర్స్లో 50 మెంబర్స్ అయినా మేము ఉపాధి పొంది మా కాళ్ళ మీద మేము నిలబడి సొసైటీలో ఆత్మగౌరవంగా బతకడానికి ఒక స్థానం కల్పించిన వాళ్ళు అవుతారు. అది గేకి ట్రాన్స్జెండర్కి తేడా ఏంటి? గే అంటే ఉంటాడు అబ్బాయి బట్టలతో ఉంటాడు. అబ్బాయి బట్టలతోనే ఉంటారు, మీరైతే పూర్తిగా అమ్మాయి బట్టలు. ఎస్. ఓకే, హిజ్రాకి ట్రాన్స్జెండర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటేనా? ఏమి లేదు, హిజ్రా అంటే కూడంగా నేనే. నన్ను హిజ్రా అంటారు, ట్రాన్స్వమెన్ అంటారు, ట్రాన్స్జెండర్ అంటారు. అలా ఆత్మగౌరవంగా పిలిచే పేర్లు ఇవి అయితే, నన్ను కించపరిచే పేర్లు కొజ్జ, చెక్క, 0.5, మాడా, తేడా, అడంగెదవ, ఇన్ని పేర్లు ఇచ్చింది సమాజం నాకు. అంత మంచి పేర్లు పెట్టింది, బహుశా ఎవరికి ఉండకపోవచ్చు. అదృష్టవంతులం కదా మేము. రాజుల కాలం లాంటి అంటే రాజుల కాలంలో గుణంగా ఈ సమాజం ఎట్లుంది అనేది గుణంగా మనం స్టడీ చేయాలి. రాజుల కాలంలో ఈ సమాజం ఎట్లుంది, పద్ధతులు ఏ విధంగా ఉన్నాయని కూడా ఆలోచించాలి. ట్రెండ్ మారింది, ఈ ట్రెండ్ మారింది, సమాజం యాక్సెప్ట్ చేయాలి అనైతే కోరుకుంటున్నాను. నేను మీరు మారాలి అనైతే కోరుకుంటున్నాను. ఐ మీన్ మీరంటే మీ కమ్యూనిటీ వాళ్ళు మారాలి, ఇబ్బందులు పెట్టడం ఆపేయాలి దయచేసి. అండ్ చిన్నపిల్లని ఇంటర్వ్యూలో ఏదైనా ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి. మీలాంటి వాళ్ళకి గుర్తింపు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఆ రోజు నాకు ఇబ్బంది అట్లా అనిపించింది కాబట్టి దాని గురించి మాట్లాడాను. నో ప్రాబ్లం, ఇంకేం లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.